ఈ విధంగా చేసాము క్యాషో నట్ కుకీస్ ఇలా బాగా చూడండి బాగా క్రిస్పీగా బాగా వస్తున్నాయి దీనికి ఏమీ పెద్ద ఐటమ్స్ కూడా అవసరం లేదు ఈజీనే చేసుకోవడము అదే ఓవెన్ కనుక ఉంటే ఓవెన్లో అయితే 10 మినిట్స్ సైడ్లో అయిపోతాయి గ్యాస్ మీద కాబట్టి మనకి 40 మినిట్స్ పడుతుంది 40 to 30 మినిట్స్ పడుతుంది వెనీలా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు లేకపోతే పైనాపిల్ ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు దీంట్లో ఎట్లా చేయాలనేది ఈ వీడియోలో చూడండి హలో ఫ్రెండ్స్ ఈరోజు మేము క్యాషో కుకీస్ తయారు చేస్తున్నాము బేకరీ ఐటము బాగుంటుంది చూడండి ఏ విధంగా దీనికి కావాల్సిన పదార్థాలు 1 కప్పు క్యాషూ జీడిపప్పు 1 కప్పు షుగర్ పౌడర్ 1 కప్పు మైదా పిండి 1/2 కప్ బటర్ 2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ ఇప్పుడు వీటిని ఏ విధంగా చేయాలో ఫస్ట్ మనము ఈ క్యాషూని స్లో తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి నెయ్యి వేసి కొంచెం వేయించుకోవాలి వేయించుకొని ఇదిగోండి నేను ఇట్లా వేయించి పెట్టాను ఆల్రెడీ ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా కొంచెం పప్పులు పప్పులుగా మిక్సీ పట్టుకోవాలి లేకపోతే రోల్ చేసినా వచ్చేసి ఒక పేపర్లో వేసేసి చపాతీ కర్రతో రోల్ చేసినా ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి ఇప్పుడు దీంట్లో బటర్ వేసుకుంటున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా బటర్ని బాగా మెత్తగా చేసుకోవాలి నార్మల్ టెంపరేచర్లోనే పెట్టుకోవాలి మరీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గట్టిగా ఉంటుంది అలా అని విడిగా బయట పెడితే మరీ పలచగా ఉంటుంది అలా కాకుండా నార్మల్ టెంపరేచర్లో పెట్టుకుంటే ఈ విధంగా చేసుకోవాలి చేసుకొని నెక్స్ట్ షుగర్ పౌడర్ వేసుకోవాలి 1 కప్పు షుగర్ పౌడర్ కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి మొన్న ఇట్లానే ట్యూటీ ఫ్రూటీ చేసాము దాంట్లో ఏంటంటే కస్టర్డ్ పౌడర్ వేసాము దీంట్లో కస్టర్డ్ పౌడర్ అవసరం లేదు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు అయితే ట్యూటీ ఫ్రూటీ బదులు ఇవి వేసుకున్నాము క్యాషూ దీంట్లో 1 కప్పు మైదా పిండి వేసుకుంటున్నాను చూడండి జల్లిచ్చి పెట్టుకున్నాను పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు ఇప్పుడు అంతా పిల్లలంతా బేకరీ ఐటమ్స్ అనేసి బాగా ఇష్టపడి తింటున్నారు కదా అట్లా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు బాగుంటాయి దీంట్లో ఇది చూడండి క్యాషో పౌడర్ చేసుకున్నాం కదా దీన్ని వేస్తున్నాను కొంచెం వెనిలా ఎసెన్స్ కొంచెం బేకింగ్ పౌడరు చూడండి ఈ విధంగా అన్ని పౌడర్స్ వేసుకొని ఈ విధంగా కలుపుకున్నాను దీంట్లో పాలు కానీ వాటర్ కానీ ఏమీ యాడ్ చేయొద్దు షుగర్ పౌడర్కి బటర్కి అదే కలిసిపోయి పిండి మొత్తం కలిసిపోయి ఈ విధంగా వచ్చేస్తుంది ఇట్లా చపాతి పిండిలాగా గట్టిగా చేసుకోవాలి మీరు కూడా ట్రై చేయండి బాగుంటాయి మీకు ఏ విధంగా వచ్చినా మాకు కామెంట్ రూపంలో చెప్పండి ఇలా రోల్ చేసుకుందాము బాగా కలపాలి ఇదిగోండి ఈ విధంగా రోల్ చేసుకున్నాం కదా దీన్ని ఒక కవర్లో పెట్టుకోవాలి ఇది క్యాషూ ఈ విధంగా ఒక కవర్లో రోల్ చేసి పెట్టుకొని ఒక కవర్లో చుట్టేసేయాలి చుట్టేసి ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ సేపు పెట్టుకోవాలి ఇలానే గట్టిగా తిప్పేసేయాలి చాలా టేస్టీగా ఉంటాయి బటరు అన్నీ వేస్తున్నాము కాబట్టి టేస్టీగా ఉంటాయి మీరు ట్రై చేయండి చూడండి ఈ విధంగా అని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము ఒక 1/2 అవర్ అయింది తీస్తే ఈ విధంగా గట్టిగా అయిందనమాట ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాము మరీ లావు కాకుండా మరీ సన్నంగా కాకుండా కొంచెం మీడియంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇట్లా కట్ చేసుకొని మళ్ళీ కొంచెంసేపు మనం దీంట్లో ఏమి వాటర్ అవసరం లేదు పాలు అవసరం లేదు
ఇలా పిండి కలుపుకొని ఒక పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటాయి. ఎందుకంటే బటరు క్యాషో నట్స్ అన్నీ వేస్తున్నాం కాబట్టి. చుట్టానికి చూడండి పాలకోవాలాగా ఉన్నాయి. కొంచెం కష్టమైన ఈజీనే రెసిపీ చేయడము, టేస్టీగా బాగుంటుంది. చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాము. చూడండి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాము కదా పీసెస్. ఇప్పుడు మనము ఇట్లా ఒక ప్లేట్ తీసుకొని దాన్ని కొంచెము బటర్ కానీ నెయ్యి కానీ ఇట్లా రాసుకోవాలి. రాసేసుకొని ఇట్లా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా మనము అసలైతే ఇది ఓవెన్లో అనుకుంటారు, ఓవెన్ లేకుండానే చేసుకోవచ్చు. అంతా ఓవెన్లో చేయాలేమో అనేసి అనుకుంటారు కానీ ఓవెన్ అవసరం లేదు. మనం ఇంట్లోనే గ్యాస్ మీదనే కుక్కర్ ద్వారా చేసుకోవచ్చు అన్నమాట. కుక్కర్ కానీ లేకపోతే ప్యాన్లో కానీ ఇలా చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా ప్యాన్ పెట్టుకున్నాను, ఒక 5 మినిట్స్ బాగా హీట్ చేసుకున్నాను. చేసుకొని ఇలా ఈ ప్లేట్ పెట్టేస్తున్నాను. లోపల స్టాండ్ వేసుకోవాలి. ఇలా ఈ ప్లేట్ పెట్టేస్తున్నాను. దీనిపైన మూత వేసేస్తున్నాను, అంటే ఆవిరి మటుకు రాకుండా మొత్తము క్లోజ్ చేసేసేయాలన్నమాట. ఈ విధంగా ఒక 40 మినిట్స్ బేక్ అవ్వాలి. 30 మినిట్స్ చాలు. 30 మినిట్స్ తర్వాత ఒకసారి చూడండి, అంతగా అవ్వకపోతే ఇంకో 5 మినిట్స్ పెట్టుకోవచ్చు. అదే ఓవెన్ కనుక ఉంటే ఓవెన్లో అయితే 15 మినిట్స్ చాలు. మనం ఓవెన్ లేకుండానే ఇంట్లో కూడా ఈ విధంగానే తయారు చేసుకోవచ్చు. ఒక 20 మినిట్స్ 25 మినిట్స్లో ఇవి రెడీ అయిపోతాయి. అప్పుడు మనకి క్యాషో నట్ బిట్స్ కుకీస్ ఏ విధంగా వచ్చాయనేది చూపిస్తాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా బేక్ అయిపోయాయి. ఇప్పుడు దీనిపైన జీడిపప్పు గార్నిష్ చేస్తున్నాను అన్నమాట. చూడండి ఈ విధంగా బేక్ అయ్యాయి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్స్ మళ్ళీ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.